జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఈ గన్నవరం అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా పెద్దలు నన్ను ఆశీర్వదించి ఇక్కడ పంపించడం జరిగింది. అయితే నిజానికి నాకు ఎమ్మెల్యే సీట్ అంటే ఏంటి, దానికి ఉన్న విలువ ఏంటి, దానివల్ల ప్రజలిచ్చే అభిమానం ఏంటి అనేది ఇప్పటి వరకు కూడా తెలియదు. ఈరోజు నేను ఈ వినాయకుని ఆలయం దగ్గరకు వచ్చి ఈ గన్నవరంలో ఉన్న ఈ ప్రజలందరి ప్రేమాభిమానాలు చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చిన ఈ వరం ఏంటో నాకు అర్థమైంది. వారిద్దరికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఏం జరిగిందో నాకు తెలియకపోయినా కానీ ఇక నుంచి ఈ నియోజకవర్గమే నా సొంత నియోజకవర్గం అన్నట్టు, ఇక్కడున్న ప్రతి ఒక్కరూ నా ఇంటి అన్నదమ్ములు అన్నట్టు నేను ప్రవర్తిస్తానని ఇక్కడ వినాయకుని సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నాను. ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం, ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క నా అన్నదమ్ముల కోసం, అక్క చెల్లెల కోసం ప్రాణాలు తెగించానే నిలబడి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతానని, ఈ నియోజకవర్గ ప్రజల అభిమానాలతో నాకు అవకాశం వచ్చింది కాబట్టి నేను ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్తానని, ఈ నియోజకవర్గమే కాదు రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల సమస్యల్ని నేను అసెంబ్లీ సాక్షిగా పెద్దల దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వీటి సమస్యలకు కూడా పరిష్కారం తీసుకొస్తానని మీ అందరి ముందు నేను ప్రమాణం చేస్తూ ఇక్కడ నాకు సహకరించిన ఈ ఆలయంలోకి నేను వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది అయింది. ఎక్కువ మంది మేము జనం వెళ్ళడం వల్ల భక్తులు చాలా ఇబ్బంది పడ్డారు. అయినా కానీ పెద్ద మనసుతో వారు మమ్మల్ని ఆదరించిన విధానం కానీ, ఆ లోపల ఉన్న అర్చకులు వారు పెద్ద మనసుతో మమ్మల్ని ఆదరించిన విధానం కానీ, ఇక్కడున్న నాతో పాటు ఉన్న తెలుగుదేశం జనసేన నాయకుల ప్రేమాభిమానాలు కానీ, ఇవన్నీ చూసిన తర్వాత 2024 ఎలక్షన్లో పీ గన్నవరంలో టీడీపీ జనసేన జెండా ఎగరబోతుందని ఈ రోజు కన్ఫర్మ్ అయిపోయింది. మాకు పోటీ లేదు, ఖచ్చితంగా ఈ హవ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుందని, 160 సీట్లకు తగ్గకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని మీ అందరి ముందు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.